నాకు పులుసు కావాలి. కాలిఫ్లవర్ వద్దురా, నాకు నచ్చదని తెలుసు కదా. సరే మునక్కాయలు రా. అది ఇదేంటి చాలు చాలా మజ్జిగ మజ్జిగ చాలు ఆవకాయ కదా. ఆ జాడీలో చూడు ఆవకాయ కదా. చాలు ఆవకాయ కలుపుకు తిన్నాడు తొందర కానీ 25 rupees రా. ఆవకాయ కావాలా చిల్లరా. ఇదిగా ఆవకాయ చెప్తాను నీళ్ళు నీళ్ళు చాలరా చాలరా ఎక్కడతోనే కాస్తాడు రా. వీడు మధ్య కొన్ని పోసుకో చాలే ఆపండి రా. వీడే ప్రథమ ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టాడు. ఇదేనా మీ భోజనం? నిజంగా పొంచీరా? అది ఎప్పుడైనా ఒకసారి. ఇప్పుడు నేను మొదట చేయవలసిన పని రెండు మూడు సార్లు కడగామండి. ఈ విందు భోజనం అయ్యాక కావాలంటే కడుక్కుంటాం. విందా? విందిచ్చినట్టు నాకు అనిపించలేదే. అన్ని పనులు మీరే చేసుకున్నారుగా. ఉంటు వేస్తాను తిండి పండు. ఏం లేదు అప్పడం అప్పడం ఇస్తాను. మా నాన్నమ్మ చచ్చిపోయింది. ముందు మీరు ఫోన్ చేయండి, జరగాల్సిన తర్వాత చూసుకుందాం. ఫోన్ చేయండి. ఏం జరిగింది నాయనమ్మ? అమ్మా ఏమండి, మిగతా ఏర్పాట్లు చేయాలి కదా. అవును, కానీ చేతిలో డబ్బు లేదే. అరే మా భోజనాల కోసం అంత ఖర్చు చేశారా? ఇప్పుడు ఏం చేద్దాం రా.
అంత్యక్రియలకు డబ్బు కావాలి. అదే ఎక్కడుందని అమ్ముకురా, సరిపోతాయంటావా? కనీసం 200 రూపాయలైనా కావాలి, వస్తాయా అని. అరే దేవుడు పడవరా, చాలే చచ్చిన ముసలిదానికి ప్రాణ ఎటు పోయాడు ఈ దేవుడు, శవదహనానికైనా ఉపయోగపడి. వదలరా వదలరా మొత్తం తీసుకొచ్చాను, దీంతో పని జరిపిద్దాం. ఇలాంటి సమయంలో మీరు చేస్తున్న సహాయం నేను మర్చిపోను. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఎంత బాధ్యత లేకుండా తిరిగే మనిషి అయినా తల్లి చావడంతో ఆవిడ విడిచిపెట్టనే లేదు, ఏడుస్తూనే ఉన్నారు పాప. రచిస్తున్నారు, నటిస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు, మీకున్న అర్హతలేంటి? ఎంత పని చేశారు విజ్జి, మనం కన్న కలలు కట్టుకున్న గాలి మేడలు అన్ని ఒక చిన్న బుల్లెట్ తో చిన్న భిన్నమయ్యాయి చూసావా? ఇలా చేసినందు వల్ల కుమార్ విజయం సాధించినట్టు అనుకుంటే అంతకన్నా. ఏ మిస్టర్ రంగారావు, డైలాగ్స్ మర్చిపోయారా? లేదు. మరి చెప్పడానికి? అలాంటి డైలాగులు నేను చెప్పను. గుండు గుండెల్లో చొచ్చుకుపోయింది, డైలాగ్ ఎలా చెప్తాడు? అసలు మాట ఎలా వస్తుంది? ఎందుకు రాదు, రాసింది నేను. అదే సార్, ఎలా వస్తుందని? డోంట్ ఆస్క్ సిల్లీ క్వశ్చన్స్. మీ డైలాగే సిల్లీగా ఉంది. ఇక్కడ నేనే కథా రచయితని, నేనే దర్శకుని. ఇక్కడ నటించాల్సింది నేను. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. సారీ, ఆత్మవంచన చేసుకుని నేను నటించలేను. నాటకాల గురించి నాకు నేర్పేవాడైతను. ఓకే, లెట్స్ గో టు సీన్ నంబర్ 6. రండి కూర్చోండి. ఇంతవరకు నేను ఎవరిని క్షమాపణ అడగలేదు, ఇప్పుడు నిన్ను అడగాలని వచ్చాను. ఎందుకు? రిహార్సల్ హాల్లో జరిగిన దాన్ని కాదు, నాకు సహాయం చేయాలనుకున్న నిన్ను ఇబ్బందులు పెట్టాను. కానీ నాకు మాత్రం ఒకటి తెలుసుకోవాలనుంది, మీ కోపం ఎవరి మీద? మీ మీదనా, మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీదనా, మొత్తం లోకం మీదనేనా? మా ఎక్కడ ఉన్నా నాకు ఒళ్ళు మండిపోతుంది. ఈ కోపం మీ తోబుట్టువా, పెంపుడు పిట్ట? కోపం అది వంశ పరంపర. ఏమండి, కలకత్తా బొంబాయి మీరు ఎలాగో వెళ్ళుంటారు, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంతో మంది మీకు పరిచయం,
ఒక్క ముక్క మీరు ఎవరితోనైనా అంటే మన రంగడకు ఉద్యోగం దొరకపోతుందా? ఈ పల్లికించి పోయి నన్ను సిఫారసు కోసం నిలబడమంటావా? పస్తు నుండి చచ్చిన ఖాతర్ లేదు కానీ ఈ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు సంగీత నిధి గాన కళా కోవిత విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు గారు. అవునరా, సంగీత నిధి గాన కళా కోవిత విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు ఎవరిని సిఫారసు కోసం దేవురించడు? అది ఒక పరిఘమాల వ్యర్థం కోసం. కాలం ఇలా ఉన్నప్పుడు మర్యాదల గురించి ఆలోచిస్తే ఎలా? మనసు నొప్ప చేసుకుని పిల్లాడెంత కష్టపడుతున్నాడో చూశారా? ఏమిటి పాపం, మీ అబ్బాయి గారు కష్టపడిపోతున్నారా? అటు చూడవర్ని కాళ్ళు బారజాపుకొని కాఫీ గ్లాసు ఎత్తిపోసుకోవడానికి కూడా కష్టం అనిపించి తప్పలించి తాగుతున్నాడు. అంట్లా వేధ. సంగీతం నేర్చుకోరా అన్నాను, విన్నాడు గాడు. ఎంఏ ఫిలాసఫీ చదివాడు. ఫిలాసఫీ గాడిది గుడ్డు. వాడి ఇష్టానికి వాడిని వదిలేశారు. ఇప్పుడు పని వాడినే చూసుకో. మనం రోషం ఉన్నవాడైతే వాడి కాళ్ళ మీద వాడు నిలబడి నేర్చుకో. చూడలేదే, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు మీరే. మర్చిపోయాడు కదేం పొడుకాయ దరిద్రం. చాలా గుట్టా నిలివే తుంపరా, పొద్దున్నే సాధకం చేసి ఇక్కడ పెట్టాను. ఏమైందంటావే? నన్ను అడగండి, చెప్తాను. ఏమన్నా? తంబురా నేనే అమ్మేశాను. అమ్మేశావా? 120 రూపాయలు వచ్చాయి. నా ఖర్చులు పోగా మిగిలింది. ఇదిగో మీకోసం ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాను. తరతరాలుగా ఇంట్లో ఆరాధిస్తున్న నా సరస్వతీదేవి నమ్మేసి నాకే దాచబడి పెట్టావా? ఎంత పొడరా నీకు. నేను దేవాస్కర్ సు కోసం డబ్బు అడిగాను, పోస్టల్ ఆర్డర్ కోసం అడిగాను. నమ్మకుండా ఇవ్వాలి పొమ్మన్నారు. కన్న తండ్రి ఇవ్వకపోతే ఎవరిస్తారు నాకు? మీకు గుణపాఠం చెప్పాలనే తంబురానే అమ్మేశాను. చూశాటే ఇవాళ తోటో ఇటో తేలిపోవాలి. ఇక వాడి మగం చూడాల్చుకోలేదు. వెంటనే ఇంట్లోకి పోవడం వాళ్ళే. ఆ బాధ ఆయనకు అక్కర్లేదని చెప్పు, నేనే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తావు? ఢిల్లీకి. ఢిల్లీ ఏంటట? నేనేం పాడనా, పని వెతుకుపోతున్నాను. ఉన్న ఊళ్ళో గబ్బ కొరగాడు, ఇక ఢిల్లీ వెళ్ళి భరిస్తాడు. సరే, మీ మొహం చూడక్కర్లేదు కదా, పళ్ళు రావడం జాగ్రత్త. చూశాడా, చూశాడా? ఆ శృతి కాస్త తగ్గించండి. మీ తమ్ముడు ఆమె నా డబ్బుతోనే ఢిల్లీకి టికెట్ కొన్నాను. నాకు ఉద్యోగం దొరకగానే మీ డబ్బు వడ్డీతో తిరిగిచ్చేస్తాను. అదే మాటలరా, నువ్వే ఢిల్లీకి పోవద్రా. వెళ్ళనీయ రథాని, ఇక్కడ ఉండనిస్తే రేపు నన్నే బజార్లో పెట్టి అమ్మేస్తాడు. ఎవడు కొంటాడట? ఇదేమిట్రా, నువ్వు ఆయన ఉద్దేశం గమనించవు, నిన్ను ఆయన అర్థం చేసుకోరు. విడిపోతే మహాబాగా అర్థం చేసుకుంటామేమో, కానీ ఒకటి వీధులు పట్టుపోయి ముష్టెత్తుకున్నా సరే సంగీత నిధి గాన కళా కోవిధ విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు గారి పేరు మాత్రం ఇక్కడ వాడుకోను. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కర్మ నాకు లేదు. అక్కడ ఒక గౌరవమైన ఉద్యోగం సంపాదించిన తర్వాత ఉత్తరం రాస్తాను, అది నీ పేరుతోనే. అంతవరకు యువర్ సన్ ఇస్ లాస్ట్. ఏ, ఇప్పుడు బాగానే శ్రీశ్రీ ముక్కలేం దొరకలేదా? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ, రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి. కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కాని కళా రవి పవి కవి. మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనుకోకండి. నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరొక త్యాగమూర్తి అనుకుని అందువల్ల నన్ను చిన్న చూపు చూస్తున్నారని. నాతో చెప్పేది ప్రాంప్టింగ్ కాదు, కోరస్. నేను ఏం మీరు చెప్పండి. నేను మర్చిపోయినప్పుడు గుర్తు చేయండి చాలు. మొదటి నుంచి చూద్దాం. మన ప్రేమ వల్ల నాకు మాత్రం నాకు నాకు మీలో ఏ స్వభావం నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరు ఒక చెప్పండి. త్యాగమూర్తి, త్యాగమూర్తి అనుకుని అందువల్ల ఏమైంది? ఎవడో మన వైపు తొంగి తొంగి చూస్తున్నాడు, గెట్టపాడు. కింద అక్కడి నుంచి చూస్తున్నాను, మన వైపు తొంగి తొంగి చూస్తున్నాడు రాస్కల్. చూస్తా
ఇంతసేపు ఏ పని చేస్తున్నావా? కొట్టడానికి ముందే చెప్పడానికి ఏమయ్యా? నవ్వుతా అంటే బెంగాలా, మహారాష్ట్ర, హిందా, మరి మలయాళం, అరవా, తెలుగా, ఏ అమెరికా నుంచి దిగి వచ్చావా? ఇండియన్వే కదయ్యా. మూగాడివా, ఏ భాష సొంతం అని చెప్పుకోలేవు, అందుకే ఇండియన్ అన్నావా? దెబ్బలు ఏమైనా తగలాయా? Thank you.